దీపావళి 5 రోజుల పండగ అని ఎందుకు అన్నారంటే దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటంటే మనకి ధనత్రయోదశి అంటే విశేషించి ఆశ్వయ మాస కృష్ణపక్ష త్రయోదశి నుండి కార్తీక మాస శుక్లపక్ష ద్వితీయ అంటే యమ ద్వితీయ వరకు ఈ 5 రోజులు దీపావళి పండుగ చెప్పబడింది శాస్త్రం. ఈ 5 రోజులు విశేషించి ప్రదోష కాలంలో లక్ష్మీదేవిని పూజించడం విశేషమని ఇలా పూజించినటువంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఎలాంటి సంవత్సరం మొత్తంలో దేనికి లోటు లేకుండా అలక్ష్మి లేకుండా చాలా వారు ధన కనక వస్తు ఆనాలతో తొలతూగుతారని మన యొక్క పెద్దలు మనకు చెప్పినటువంటి విషయం. విశేషించి ఆశ్వయ మాస కృష్ణపక్ష త్రయోదశి రోజు ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవి పాలసముద్రంలో నుంచి ఉద్భవించినట్టుగా ఆవిడ యొక్క జన్మదినంగా మనకి పురాణాలు తెలియజేశాయి. విశేషించి ధనత్రయోదశి రోజు అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో ప్రదోష కాలంలో దీపాలను పెట్టి లక్ష్మీదేవిని పూజిస్తారో వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ధనానికి లోటు ఉండదని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇంకా తర్వాత రోజు 2వ రోజు నరక చతుర్దశి. ఈరోజు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం సూర్యుడు తులారాశిలో ఉండడం, చంద్రుడు స్వాతి నక్షత్రంలో ఉండడం చేత ఈరోజు ఎవరైతే పితృదేవతలకి తర్పణాలు వంటి వెళ్తారో అలాగే విశేషించి ఉదయం సూర్యోదయ సమయం అయిన తర్వాత అభ్యంగన స్నానం చేయడం, విశేషించి నువ్వుల నూనెతో శరీరానికి తలకి మొత్తం అంతా నువ్వుల నూనెతో మీరు రాసుకుని అలాగే నలుగు వంటివి పెట్టుకుని ఈరోజు తల స్నానాన్ని సూర్యోదయం అయిన తర్వాత ఆచరిస్తారో వారికి ఆరోగ్య సిద్ధి కలుగుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అలాగే నరక చతుర్దశి అయినటువంటి సాయంత్రం అమావాస్యతో కూడినటువంటి దీపావళి రోజు ఎవరైతే లక్ష్మీదేవిని ఈరోజు నరక చతుర్దశి రోజు పూజిస్తారో అలాగే మనకి ధనత్రయోదశి రోజు ఏ రకంగా లక్ష్మీదేవి అమ్మవారిని ఆ రోజు పూజించి ఇల్లంతా దీపాలను వెలిగించి ఉంచుతామో అలాగే నరక చతుర్దశి రోజు ప్రదోష కాలంలో విశేషించి ఈరోజు కూడా లక్ష్మీదేవిని పూజించి దీపాలతో ఇంటిని అలంకరిస్తారో వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, ఆయుర్ ఆరోగ్యాలు కలుగుతాయని శాస్త్రాలు తెలియజేశాయి. ఇంకా దీపావళి రోజు, దీపావళి 5 రోజుల పండుగలో 3వ రోజు విశేషంగా దీపావళి పండుగ రోజు ఈరోజు తల స్నానం ఆచరించడం, కొత్త బట్టలు కట్టుకోవడం, పెద్దల ఆశీస్సులు పొందడం, అలాగే విశేషించి దీపావళి రోజు సాయంత్రం ప్రదోషకాల సమయంలో విశేషించి లక్ష్మీదేవి అమ్మవారిని పూజించి అమ్మవారి దగ్గర ఆవు నేతితో దీపాలు వెలిగించి అలాగే నువ్వుల నూనెతో కానీ ఇంకా వేరే ఇతర నూనెతో దీపాలను పెట్టి ఆ యొక్క దీపాలని తులసి కోట వద్ద, ఇంటి గుమ్మం బయట ప్రతి గుమ్మం వద్ద, ఇంటి మేడ మీద ఆకాశ దీపాలుగా, అలాగే ఎక్కడెక్కడైతే భగవంతుడి యొక్క ఫోటోలు ఉన్నాయో అక్కడ దీపాలను పెట్టడం, ఇంటినంతా దీపాలతో అలంకరించుకోవడం విశేషం. అలాగే ఈరోజు దీపావళి సంబరాలు ఆరంభించే ముందు విశేషించి పితృదేవతలని వాళ్ళని కూడా స్మరించుకుని ఇంట్లో ఉన్నటువంటి సంతానం విశేషించి పుత్ర సంతానం ఎవరికంటే వాళ్ళ చేత దివిటీలు కొట్టించడం, దివిటీలు కొట్టడంతో ఆ దీపావళి యొక్క పండగ ప్రారంభమవుతుంది. అలాగే ఈ విశేషించి ఈరోజు లక్ష్మీదేవిని ఎవరైతే పూజిస్తారో ఆరాధిస్తారో వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకనే ఈ 5 రోజుల పండుగలో మొదటి 3 రోజులు చాలా ప్రత్యేకంగా జరుగుతాయి. ఇంకా దీపావళి రోజు 4-5 రోజులు కూడా 4వ రోజు బలి పాడ్యమి, బలి చక్రవర్తి ఈ భూమిని మహావిష్ణువుకి దానం ఇచ్చినటువంటి సమయం, అలాగే బలి చక్రవర్తిని పాతాళంలోకి మహావిష్ణువు పంపించి రాక్షస సంహారాన్ని గావించడం చేత ఈరోజు బలి చక్రవర్తి నామస్మరణ చేసి ఎవరైతే ఆయన్ని తలుచుకుని అలాగే వామన రూపంలో ఉన్నటువంటి మహావిష్ణువుని ఈరోజు పూజించడం, విష్ణు సహస్రనామం వంటి పారాయణ చేయడం, అలాగే ఈరోజు కూడా సాయంత్రం లక్ష్మీదేవిని పూజించినటువంటి వారికి విష్ణు యొక్క అనుగ్రహం చేత, లక్ష్మీదేవి అనుగ్రహం చేత, బలి చక్రవర్తి యొక్క అనుగ్రహం చేత విశేషించి వారికి ఆయుర ఆరోగ్యైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే దీపావళి 5వ రోజు పండుగ విశేషించి కార్తీక మాస శుక్లపక్ష ద్వితీయ యమ ద్వితీయ, అలాగే ఈరోజు భగనీయస్త భోజనం, యమధర్మరాజుని తలుచుకోవడం, అలాగే ఈరోజు కుదిరినట్లయితే యమునా నదిలో స్నానం ఆచరించడం, అలాగే విశేషించి ఈరోజు విశేషంగా ఎవరైతే ఇంట్లో అక్కా చెల్లి ఎవరైతే ఉంటారో వారి ఇంటికి ప్రత్యేకంగా వెళ్ళి వారి చేసినటువంటి ఆహారాన్ని అనురాగంగా స్వీకరించి
అలాగే ఎవరైతే అక్కా చెల్లెలు ఉంటారో వారికి ఇష్టమైనటువంటి వస్త్రాలని అలాగే వారికి ఇష్టమైనటువంటి వస్తువులను ఇచ్చి వారిని ఆనందింపజేసి ఆ అన్నాదమ్ములు ఎవరైతే ఉన్నారో ఆ అక్కా చెల్లెలు యొక్క ఆశీస్సులు పొందడం చేత ఆ యొక్క అక్క యొక్క ఆశీస్సులు చెల్లి యొక్క ఆశీస్సులు ఆ సమయంలో ఆ అక్క యొక్క ఆశీస్సులు పొందడం లేదా ఆ చెల్లిని సంతృప్తి పరచడం చేత వారి యొక్క మనసు నిండి వారి యొక్క ఆనందం లేదా వారి యొక్క ఆశీస్సు పొందడం చేత వారికి ఆ సంవత్సరం మొత్తం ఆనందంగా ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆ యొక్క అన్నగాని తమ్ముడు కానీ ఉంటారని ఈ శాస్త్రాలు తెలియజేసాయి. ఈ రకంగా ఈ 5 రోజులు దీపావళి పండగగా ధనత్రయోదశి నుండి ఈ కార్తీక మాస శుక్లపక్ష ద్వితీయ యమద్వితీయ భగినియస్త భోజనం చేసేటువంటి ఈ 5 రోజులు దీపావళి పండగగా ఈ 5 రోజులు విశేషంగా ఎవరైతే ఇంటిలో ఇంటి బయట అలాగే ఆలయాల్లో గోశాలలో దీపాలను వంటివి పెడతారో తులసికోట వద్ద దీపాలను వంటివి ఉంచుతారో దీపాలతో లక్ష్మీదేవిని స్వాగతం పలికి లక్ష్మీదేవిని ప్రదోషకాలను విశేషంగా పూజిస్తారో అలాగే దీపావళి అమావాస్య రోజు రాత్రి సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తారో అటువంటి వారికి ధన కనక వస్తువు ఆనాదులు కలిగి విశేషించి లక్ష్మీ కటాక్షం చేత ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రాలు తెలియజేశాయి. ఇంతటి విశేషం ఉన్నది కాబట్టి దీపావళి పండుగకి ఇంతటి ప్రత్యేకత ఇంతటి ప్రాధాన్యత కలిగిందని తెలియజేస్తున్నాను. మరొక్కసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొక్కసారి నమస్కారం తెలియజేస్తున్నాను. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.